బుల్టన్ మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నా. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కారుపై జరిగిన రాయిదాడి కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. హాస్టల్ పరిసరాల్లో జీలుగుమిల్లి సిఐ క్రాంతికుమార్, బుట్టాయిగూడెం ఎస్ఐ వెంకన్న తనిఖీలు చేశారు. బర్రింకలపాడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పరిసర ప్రాంతాలను జల్లెడు పడుతున్నారు. కర్రలతో దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను జీలుగుమిల్లి సిఐ క్రాంతికుమార్ ఖండించారు. కారుపై దాడి జరిగిన సమయంలో ఎవరెవరు ఉన్నారు అనే దానిపై సైబర్ సెల్ సహాయం తీసుకుంటా ఉంటున్నారు. వ్యక్తులు రాయి విసరడం వల్ల నా కారు బస్ వెనకాల అడ్డం డోస్ అవడం జరిగింది. ఆ కారులో నేను నా బిడ్లాగా నేను లేకపోవడం జరిగింది. అలాగే ఇది ఈ సంఘటన ఎవరో తెలిసి చేసిన సంఘటన కాదు, ఇది సడన్గా జరిగినటువంటి సంఘటన. అలాగే ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా అధైర్యపడవద్దు, నేను సేఫ్గానే ఉన్నాను. అలాగే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా అభినిత్యం ప్రజల్లో ఉండే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ప్రమాద సమయంలో ఎమ్మెల్యే గారు కారులో లేరు, ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉన్నారు, మేము ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది. తర్వాత కారులో ఎమ్మెల్యే గారు కాకుండా వేరే ప్రైవేట్ డ్రైవరు వాళ్ళ పిఏ గారు ఎదురు కారులో వెళ్తున్నప్పుడు బర్రెంకలపాడు ఊర్లో నుంచి వచ్చి మెయిన్ రోడ్లో తిరిగే టైంలో వెనకాల పెద్ద శబ్దం వచ్చినట్టుగా చెప్పారు. అప్పుడు కూడా వాళ్ళు చూసుకోలేదు. కొంచెం దూరం పోయిన తర్వాత ఆగితే కారు వెనకాల అద్దం పగిలినట్టుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే అక్కడ ఎవరు మనుషులు ఎవరు కనిపించలేదు. ఆ డ్రైవర్తో కూడా నేను మాట్లాడటం జరిగింది, ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాము. అక్కడ ఆ మూలంలో వసతి గృహం కూడా ఒకటి ఉంది, ఈ ట్రైబల్ వెల్ఫేర్ బాలుర వసతి గృహం కూడా ఉంది. ఆ వైపు నుంచి వచ్చిందా లేదంటే వేరే వాళ్ళు ఎవరన్నా ఆ ప్రాంతంలో ఉన్నారా అనేది కూడా వెరిఫై చేస్తున్నాము. ఎమ్మెల్యే అన్ని విధాలా దర్యాప్తు చేస్తాము. ఖచ్చితంగా ఎవరన్నా అట్లాంటి ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే ఎవరన్నా ఆగంతకులు కానీ ఎవరన్నా కావాలని చేశారా అనేది దర్యాప్తు చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. దీని మీద ఇమీడియట్గా మా పై అధికారులకి ఎస్పీ గారు కూడా దీని మీద పూర్తిగా స్పందించి ఇమీడియట్గా అన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో మొబైల్ పార్టీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా అక్కడ తిరుగుతూ ఉన్నాం. ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ని మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు. సాగర్, ఎమ్మెల్యే ఎమ్మెల్యే కిర్రి బాలరాజు కారు మీద అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అయితే దాడి సమయంలో పోలవరం ఎమ్మెల్యే కారులో లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందనుకోవచ్చు. అయితే ఈ ఘటనపై ఏలూరు జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా పూర్తిగా సీరియస్ గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఆకతాయిలు పైన లేకపోతే పొలిటికల్ యాంగిల్ ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క పోలవరం ఎమ్మెల్యే కారు మీద దాడి జరిగిందనగానే జీలిమిల్లోనే ఆయన ఇంటికి అభిమానులు ఎక్కువగా చేరుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఎమ్మెల్యే బాలరాజుకు సంఘీభావంగా అక్కడ చేరుకున్నారు. ఆయన యోగక్షేమాలు అడిగే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మరోపక్క ఎమ్మెల్యే ఇప్పటికే ఎక్కడైతే దాడి జరిగిందో కారు మీద ఆ బర్రెంకలపాడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పరిసర ప్రాంతం మొత్తాన్ని కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామంలో బుట్టాయిగూడెం మండలంతో పాటుగా ఈ జంగారెడ్డిగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కావచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు మీద కర్రలతో రాళ్లతో దాడి చేసినట్లు వైరల్ అవుతుంది. ఆ కథనాలను కూడా జిలిమిలి సిఐ క్రాంతికుమార్ ఖండించారు. గుర్తు తెలియని వ్యక్తులు రాయి విసరడంతోనే కారు వెనక అద్దం పగిలింది అన్న దాని మీద ఎంక్వైరీ చేస్తున్నట్లుగా చెప్పారు. అవాస్తవాలు ప్రచారం చేయొద్దు అంటూ ఇటు పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతో పాటుగా పోలీసులు కూడా విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఉన్నాయన్నారు. మరోపక్క ఈ జీలుగుమిల్లి పరిసర ప్రాంతం అంటే ఏజెన్సీ ప్రాంతం కావడంతో కారు దాడి జరిగిన ప్రదేశం నుండి 5 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో పూర్తి స్థాయిలో పోలీసులు డిఎస్పీ పోలవరం డిఎస్పీతో పాటుగా ఇటు జీలుగుమిల్లి పోలవరం పోలీసులతో పాటు మొత్తం ఈ జంగారెడ్డిగూడెం పోలీసు అంతా కూడా పూర్తి స్థాయిలో అక్కడ దర్యాప్తు చేస్తున్నారనుకోవచ్చు, కూంబింగ్ చేస్తున్నారనే చెప్పుకోవాలి ఇచ్చుమించుగా. మరోపక్క ఏలూరు జిల్లా నుంచి డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడికి మరి కాసేపట్లోనే చేరుకుంటుంది. డాగ్ స్క్వాడ్ కూడా అనుమానాస్పదంగా అంటే డాగ్ స్క్వాడ్ ఏమన్నా ట్రేస్ చేస్తున్నారనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. మరోపక్క
పోలవరం ఎమ్మెల్యేకి సంబంధించి తాను క్షేమంగానే ఉన్నాను, అభిమానులు ఎవరు కూడా ఈ పోలవరం ఏజెన్సీ ప్రాంతానికి రావద్దంటూ కూడా ఎమ్మెల్యే విజ్ఞప్తి చేసే పరిస్థితులు ఉన్నాయన్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఈ ఘటన మీద స్పందించడం జరిగింది. పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతో ఇప్పటికే ఆయన మాట్లాడడం జరిగింది. అదనపు భద్రత అంశంలో విషయం మీద కూడా అది ఉన్నతాధికారులతో మాట్లాడతాం, భద్రత పెంచే విషయంలో కూడా కొన్ని సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే వరద ముంపు ప్రాంతాల్లో కుక్కునూరు వేలేరుపాడు ప్రాంతాల్లో బాలరాజు చాలా యాక్టివ్ గా పనిచేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో గానీ వరద ప్రభావంతో పొంగిన పెదవాకు సంబంధించి చిక్కుకున్న 25 మంది బాధితులను హెలికాప్టర్ ద్వారా కాపాడడం, ఇన్ని విషయాల్లో చాలా యాక్టివ్ గా ఉన్న బాలరాజు మీద ఇటువంటి దాడి జరగడం, అంటే దాడి సమయంలో ఎమ్మెల్యే కారులో లేకపోయినా ఒకవేళ ఉంటే వచ్చిన పరిస్థితుల మీద జరగబోయే ప్రమాదం మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నట్టుగా మన సమాచారం అందుతుంది. అదనపు భద్రత కల్పించే విషయంలో కూడా ఆ విషయాలను పరిగణలోకి తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీ కూడా సూచనలు చేస్తున్నట్లుగా అయితే మనకి సమాచారం ఉంది. మరోపక్క దాడి జరిగిన ప్రదేశానికి 5 కిలోమీటర్ల రేడియస్ లో మొత్తం గ్రామాలను పోలీసులు జల్లెట పడుతున్నారు, ప్రతి వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని చెప్పుకొచ్చామన్నారు. రైట్, థ్యాంక్ యూ సాగర్.